నమస్తే బాబా. మీ పేరు? సూర్యనారాయణ అండి. ఏ ఊరు? అనకాపల్లి. మరి ఎలాగుంది మీ తోపుడు బల్లి పరిస్థితులు? పరిస్థితులు ఏం బాగలేదండి. ఎన్నేళ్ళుగా ఈ పని చేస్తున్నారు? ఇప్పుడు 15-20 సంవత్సరాల క్రితం చేస్తున్నారు. ఇదే పని చేసుకుంటున్నారా? ఇదే పని చేస్తున్నాం. మరి అలాగే మరి జగన్ అన్న వచ్చాడు కదా, మరి కొన్ని సంక్షేమ పథకాలు గట్రా ఇస్తున్నారు. పథకాలు మా ఎన్నిసార్లు కాగితాలు పెట్టినా మా సచివతమ్మ గారు కంప్లీట్ చేసింది కానీ మాకేం జరగలేదండి. సచివతమ్మ గారు ఎవరు? ఎంపీ గారు అండి. ఎంపీ గారా? ఆవిడ ఇప్పుడు మరి ఎటువంటి కంప్లీట్ ఇచ్చినా ఆవిడ పట్టించుకోలేదా? మరి వెళ్తాను, చేసేస్తాము, అయిపోద్ది, మీరు జాగ్రత్తగా శుభ్రంగా ఉండండి, మీరు జాగ్రత్తగా చేస్తాం అనేసి అని అంటారు. కానీ ఎంతవరకు చేయలేదండి. జగన్ అన్న వచ్చిన 4 ఏళ్ళలో మీకు ఎటువంటి ఉపాధి కల్పించలేదు? ఉపాధి ఏమీ లేదండి. మరి ఆటో డ్రైవర్లకు కనుక ఇస్త్రీ వాళ్ళకి అందరూ 10,000 ఇచ్చారు. మాకు రిక్షా కూలి పని చేసుకునే వాడికి కనీసం ఆ ఇన్సూరెన్స్ను ఆ పెన్షన్ ఇస్తే మనకి అదే చెప్పుకుంటారు ఆయన పేరు. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు రిక్షా డ్రైవర్లకు కానీ తోపుడు బల్లెలకు కానీ సబ్సిడీలు కట్టి అప్పుడు పెట్టాం, ఆలోచన ఏం చేయలేదు. అప్పుడు ఇచ్చారట కదా సబ్సిడీలు కట్టి ఇచ్చారు మనకి రిక్షా డ్రైవర్లకి, రిక్షాలు కట్టి ఇచ్చారట కదా. ఎప్పుడో ఇచ్చారండి, ఇప్పుడేమీ ఇవ్వలేదండి. ఇప్పుడు ఇవ్వట్లేదు, అప్పుడు 4 ఏళ్ళలో ఇచ్చారు. అప్పుడు ఎన్టీ రామారావు పేపర్ ఇచ్చారు, అంత మునుపు మరి ఎక్కడో ఇచ్చారు కానీ మనకి ఇవ్వలేదండి. మాకు అయ్యైనా ఎమ్మెల్యేస్ అని మనం కోరుతున్నామండి. మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే పరిపాలన స్థానిక ఎమ్మెల్యే గారు అప్పుడు కనబడ్డారు, మళ్ళీ ఇప్పటికి వచ్చి కనబడలేదండి. అమర్నాథ్ గారు ఇంతవరకు కనిపించలేదా? అమర్నాథ్ గారు 2-3 సార్లు మీటింగ్లో ఉన్నాయి కనబడుతున్నారు కానీ మరి ఇంకా ఈ ఊరు పరిస్థితి గ్రామ ప్రజల సమస్యలు అనేది తెలుసుకోవడం రావట్లేదు. చూసుకుంటే ఇలా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి ఉపాధి అయితే కనిపించలేదు? ఉపాధి అంటే మరి ఉపాధి ఏం కనిపించట్లేదండి. ఈ ఏంటంటే పేదోడు పేదోళ్ళలాగే ఉండిపోతాడు, కరిగినోడు కరిగిలో ఉన్నలాగే బతుకుతాడు. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది అంటావా? గత ప్రభుత్వం అంటే ఈ రేట్లు అంత పెరగలేదండి. ఇప్పుడు బాగుండేమైన రేట్లు పెరిగాయి, విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. రూపాయికి 9 రూపాయలు పెరిగిపోయింది. అయితే సామాన్యుడు అన్నాడు బతకడానికి కష్టంగా ఉంది, చాలా ఇబ్బందులు పడిపోతాడు పేదవాళ్ళు. ఇలా ఉంటే 2024లో చంద్ర జగన్మోహన్ రెడ్డి వస్తాడు? భగవంతుడి నిర్ణయం అండి, మనం ఏం చేయలేమండి. మీకు మరి ఇలా రేట్లు కూడా పెరిగాయి కదా? భగవంతుడి నిర్ణయం అండి, మనం దానికి మనం దేవుడు చేయాలి. భగవంతుడు పెట్టింది భిక్ష మనం అనుకోవడమే తప్ప అది ఎవరు గెలుస్తారు అన్నది, ఎవరు గెలరా అన్నది మనం చెప్పలేమండి. మనం స్థానికంగా చూసుకుంటే ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎలా ఉందంట? ఇప్పటికి కొద్ది రోడ్ల పరిస్థితి బాగానే ఉన్నాయండి. మరి ఎంత ముందు అచ్చుతాపురం రోడ్డే సరిగ్గా బాగోట్లేదండి. బాగా చేయాలి కదా మరి ఏదో మరి రోడ్ల గురించి కొద్దిగా చాలా జాగ్రత్తగా చేస్తారు, కొన్ని రోడ్లు వదిలేశారు, అవి చేస్తే కొద్దిగా ప్రజలకి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని విషయాన్ని. గత ప్రభుత్వంలో రోడ్లు గట్టా బాగా చేసారట కదా, మంచి సబ్సిడీలు సబ్సిడీలు ఇచ్చారండి. అది పేదవాడికి అందవలసింది అందలేదండి, కలిగినోడు కలిగినోడ్లాగా పోతుంది. ఇలా చూసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు నిత్యావసర ధరల రేట్లు? ఎలా ఉన్నాయి? రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయండి. ఇప్పుడు అంత రేట్లు పెరిగిపోతుంది, మరి సామాన్యుడు మా బతకడానికి తోవలేదండి. 300-400-500 తెచ్చుకున్నాడు, పిల్లం పిల్లలు ఏడు పోసిస్తాడండి. అదే ఖర్చు అలవాటు లేనివాడు అయితే పర్వాలేదు, ఎలాగో అడ్జస్ట్ అయిపోతాడు. అలవాటు ఉండేవాడు అయితే మరి అది చాలదు. మరి ఇచ్చి 60 రూపాయలు తీసుకెళ్లి 250-300 చేసి పేద ప్రజలు ఇబ్బంది పెట్టడానికే కదండి అది. అది దేనికండి? అది పూర్తి నిషేధం చేసేసినా పర్వాలేదు, ఏదో ఎక్కడో దగ్గర పోతారు, ఎలాగో ఉండేవాళ్ళు. ఆ కరోనాలోనో 3-4 నెలలు తీశారు, అది కూడా ఒరిజినల్ తగ్గట్లేదు. అన్ని పనికిరాని వస్తున్నాయి, అన్ని కంపెనీలు అంటే కొత్త బ్రాండ్లు పెట్టేస్తున్నారు. ఒరిజినల్ గవర్నమెంట్ నిక్కచ్చని గవర్నమెంట్ మందు రాలేదు. ఇప్పుడు అది ఆరోగ్యం గురించి, ఇప్పుడు పిల్లలు ఎవరైనా తాగిన వాళ్ళకి ఆరోగ్యం పాడైపోమంటే మరి రోజుకే 100 రూపాయలు తాగిపోడు. ఇప్పుడు 200 తాగితే మరి పిల్లం పిల్లలు ఏడిపోసేస్తాడు. మరి ఎలా ఇప్పుడు జగన్ అన్న వచ్చి ఇప్పుడు 3 విడతలుగా మాని మద్యపానం నిషేధం చేస్తానన్నారు కదా? మరి చేయలేదు కదండి. చేయలేదు, విడతగా మద్య నిషేధం చేయలేదు. తర్వాత వారికి కొత్త బ్రాండ్లు దించేయడము, సిండికేట్లు ఎక్కువైపోయినారండి. సిండికేట్లు ఎక్కువైపోయినారు, ఎవడు నోరుంటే ఆడే రాజ్యం, నోరుండి వాడికే రాజ్యం, నోరు లేనివాడికి రాజ్యం లేదండి. మరి ఎలాగో మరి ఇంత ముందు అన్నా క్యాంటీన్ ఉండేది అట కదా, అన్నా క్యాంటీన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అన్నా క్యాంటీన్ చాలా ఉపయోగపడాలండి. చాలా పేద ప్రజలకి 5-10 రూపాయలు అయినా సరే ఎటు నుంచి 5 రూపాయలు ఉండేది. ఎటువంటి పేదోడైనా సరే వెళ్ళి తినడానికి ఎక్కడ టిఫిన్ చేసినట్టుగానే వెళ్ళిపోయారు. టైంకి కొన్ని మెతుకులు తినేవారు, టైంకి ఎక్కడో దగ్గర రామాకి. ఇప్పుడు అలాంటి అలాంటివి ఎక్కడ క్యాంటీన్లు కనబడలేదండి. ఎలాగ మరి ఎంత ఇప్పుడు ఎక్కడ భోజనం చేస్తున్నారు?
ఎక్కడ పోంచా ఇంటికడ తెచ్చుకుంటాం ఏదో పెరుగు మజ్జిగ చేసుకొనో లేకపోతే ఏ కూర నార కొనుక్కొని తింటాను ఆ కూర నార కొనుక్కోవడం సాంబార్ 20 రూపాయలు కూర 20 రూపాయలు 30 రూపాయలు ఈ చికెన్ రేట్లు పెరిగిపోవడం ఎక్కడండి పేద ప్రజలు ఏం బాగుపడతారండి మరి ఇలాగైతే ఎలాంటి రేట్లు పెరుగుతుందో సామాన్యుడు మరి భారమే కదా మరి భారమే కదండి మరి సామాన్యుడు మానవుడు కష్టపడివాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నది ప్రభుత్వం తెలుసుకోవాలండి మరి చూసుకుంటే 2024 ఖచ్చితంగా మరి జగనన్న వస్తే ఇంకా భారం ఎక్కువ అవుతుంది భారం ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో వాళ్ళు నిర్ణయం పెట్టి ఉంటుంది మరి ఎవరు వస్తే బాగుంటుంది ప్రజలు ఎవరు వచ్చినా ప్రజల్లో ఒక యూనిట్ కావాలండి ప్రజల్లో యూనిట్ లేక ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ప్రజల్లో యూనిట్ వచ్చింది అనుకో ఖచ్చితంగా టీడీపీ వస్తే బాగుంటుంది అంటావా ఏది వచ్చినా మన మా పార్టీ మాకు తప్ప కదండి వస్తే కొంచెం డెవలప్మెంట్ మారుతుంది ఇప్పుడు కొన్ని పథకాలు ఇచ్చాడు కదా మనకు మేనిఫెస్టోలో రిలీజ్ చేశాడు కదా మొన్న అదే సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఆ పేదలు ఎలాగ ఉన్నారు ఏటో అమ్మ మీ మీ ఇంటికి వచ్చాం ఇంతకుముందు పేలా గోవింద్ గారు వచ్చారు అలా ఆయన ప్రతిసారి కూడా ప్రతి మార్కెట్ శుభ్రం చేయడం ఏంటి ఆయన బాగుంది చేయడం ఆయన చాలా బాగా చేశాడండి టీడీపీ ఐఎంలో ఉండేటోళ్ళు అడిగిన వాళ్ళకి అన్నం నోకల్లమ్మ గుడి దగ్గర ఏంటి ఎక్కడ పెడితే అక్కడ భోజనాలు ఎట్టడం ఏంటి అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఏంటి మాలు వేసుకుంటూ వాళ్ళకి అనేక రకాలుగా పీలా గోవింద్ గారు బాగా అలా బాగా చేశారండి అయిన మళ్ళీ వస్తే కొద్దీ మళ్ళీ మార్పు అయితే మార్పు అయితే కనిపిస్తుంది అంతేనండి ఓకే